యువత ప్రాణాలను పీల్చి పిప్పి చేసే డ్రగ్స్ వ్యాపారానికి భాగ్యనగరం కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. ఇంతకాలం సంపన్న వర్గాలపై కన్నేసిన డ్రగ్స్ మాఫియా ఇప్పుడు సామాన్య యువకులపై ఫోకస్ చేసింది. విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారాన్ని విస్తరిస్తోంది. యువతను మత్తులో ముంచెత్తుతోంది. మహానగరంలో మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముంబై, గోవా ప్రాంతాల్లో కనిపించే ఈ విష సంస్కృతి ఇప్పుడు నగరంలోనూ విస్తరిస్తోంది. ఇంతకాలం హైక్లాస్ పీపుల్స్ టార్గెట్గా సాగిన ఈ మత్తు దందా ఇప్పుడు మధ్యతరగతి యువతను తనవైపు లాక్కుంటోంది. సిగరెట్తో సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారుతోంది. యూనివర్సిటీలు, కాలేజీలు, పబ్లు, రిసార్ట్లు, ఇలా యువతీ యువకులు ఎక్కడ ఏ చిన్న పార్టీ చేసుకున్నా మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు. నగరంలో యూత్ ద్వారా డ్రగ్ వ్యాపారాన్ని విస్తరించి కోర్టులలో క్యాష్ చేసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. తాజాగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం ఓ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేసింది. అరెస్టైన వారిలో 5 స్టూడెంట్స్ ఉన్నారంటే డ్రగ్స్ దందా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కేరళకు చెందిన అక్షయ్ కనోలి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఇక్కడే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. డ్రగ్స్కు బానిసైన అక్షయ్ గోవా వెళ్లి మరీ డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. అక్కడ ఇతడికి ఘనాదేశానికి చెందిన మైఖేల్ పరిచయమయ్యాడు. అతను హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటాడు. ఇంకేముంది, వీరిద్దరి పరిచయం అక్రమదందాకు సరికొత్త బాటలు వేసింది. సిటీ యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ దందా మొదలెట్టారు. అక్షయ్ ఫ్రెండ్స్ శిశిర్ చౌహాన్, రాహుల్, కపీష్ అగర్వాల్, రోహిత్ రావును కూడా ఈ బిజినెస్లోకి దించారు. ఇలా అంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ భారీగా సంపాదించారు. కాని విషయం ఖాకీలకు పొక్కడంతో అడ్డంగా బుక్కయ్యారు. మైఖేల్ మినహా అందరూ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 48 కొకైన్, 207 సైసర్జిక్ యాసిడ్ డైథిలామైడ్, 10 చరాస్, 12 సెల్ఫోన్లు, ఓ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ గ్యాదరింగ్ ఉండే పార్టీలు చేసుకునే ప్లేసెస్లో ఎక్కువ ఈ మధ్యకాలం మీరు చూస్తామని సైకోడెలిక్ పార్టీస్ అని చెప్పి ఈ మధ్యన వీళ్ళు చెప్పింది, ఈ ముగ్గురు చెప్పింది కూడా కనోలి తర్వాత శిష్యులు ఈ ముగ్గురు విద్యార్థి చెప్పింది. సెప్టెంబర్ 5 ఆ ప్రాంతంలో న్యూయోనియా రిసార్ట్లో ఒకటి గోవా గిల్ అతని ప్రోగ్రామ్ ఉండింది. ఆ ప్రోగ్రామ్ దాదాపు ఒక 2500 యూత్ అటెండ్ అయ్యారు. ఆ యూత్లో దాదాపు ఒక 1400 మెంబర్స్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ 2300 గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దేమ్ ఈ డ్రగ్ కన్సూమ్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అనేది వీళ్ళు చెప్పలేకపోతున్నారు. బట్ పోలీసులు అరెస్ట్ చేసిన 5 అంతా బీటెక్ డిగ్రీ చదువుతున్నవారే. నగరంలోని స్టార్ హోటల్స్, పబ్లను అడ్డాలుగా చేసుకుని వీరు డ్రగ్స్ దందా కొనసాగించారు. గోవాలో 600 నుంచి 700 రూపాయలు పెట్టి కొని ఇక్కడ 1600 నుంచి 1700 వరకు అమ్ముతున్నారు. ఈ దందా వెనక ఇంకెవరున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇతనికి కనోలి శిశిర్ ఇది ఒక నెట్వర్క్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా వాళ్ళను ఫర్దర్గా ఇంటరాగేట్ చేయాల్సి ఉంది. ఇంటరాగేషన్లో వీళ్ళు ఇంకా నెట్వర్క్ ఎలా స్ప్రెడ్ అయింది, ఎవరెవరికి ఎక్కడ సప్లై చేసింది, ఎవరెవరు కన్జ్యూమ్ చేశారు, కన్జ్యూమ్ చేయడము ఒక అఫెన్సు, ఇది ప్రొక్యూర్ చేసి పొజిషన్ నుండి సేల్ చేయడం కూడా అది డిఫరెంట్ సెక్షన్ 21 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ ప్రకారం. అయితే అప్పుడప్పుడు డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటున్న పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.